సూర్యా ఏంటి ఇతను నిన్ను కలవడానికి మీ ఊరు నుంచి వచ్చాడట చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాడు పైకి రమ్మను వెళ్ళండి అలాగేనండి నమస్కారం సార్ నమస్కారం దీన్ని స్కూల్ మాస్టర్ గారు మీకు ఇవ్వమన్నారు ప్రియమైన విద్యార్థి సూర్యకి రామనాథం ఆశీర్వదించి రాయనది ఈ లెటర్ తీసుకొచ్చే శ్రీరామ్ నాకు బాగా కావాల్సిన వాడు ఓ ఉద్యోగం పని మీద సిటీకి వస్తున్నాడు అతని కొన్నాళ్ళు నీ రూమ్లో ఆశ్రయం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను నా రూమ్ నెంబర్ 101 కింద ఉంది వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకోండి అలాగేనండి ఏం కావాలన్నా అడగండి అలాగే చాలా థ్యాంక్స్ మనిషి నా మనిషి అంటే నేను లవ్ చేస్తున్న అమ్మాయి ఓ సారీ సారీ వెళ్ళే కంగ్రాచులేషన్ నిన్ను ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ అపాయింట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ డాడీ నాకు 10,000 కావాలి సరే బై ద వే తను మా అమ్మాయి శృతి ఇతను మన జనరల్ మేనేజర్ మిస్టర్ శ్రీరామ్ హలో హలో ఈ రోజే పంపిస్తాను ఓకే సార్ ఐ విల్ టేక్ లీవ్ ఓకే థాంక్యూ దట్స్ రైట్ కరెక్ట్ సూర్య నీ రూమ్ లో ఉంటున్న శ్రీరామ్ కి ఏదో పెద్ద కంపెనీలో జాబ్ వచ్చిందిట రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడు మీతో చెప్పి వెళ్ళమన్నాను ఫ్రీగా ఉంటే ఫోన్ చేస్తానని చెప్పి వెళ్ళిపోయాడు చూసావట్రా వచ్చేటప్పుడు అమాయకుడిలా వచ్చాడు ఉద్యోగం వచ్చిరాగానే చెప్పకుండా వెళ్ళిపోయాడు ఖాళీగా ఉంటే ఫోన్ చేస్తాడా పెద్ద పుడింగి వచ్చిన రోజు నాకు తెలుసురా వాడు పెద్ద ఫ్రాడ్ అని చచ్చా అదేమై ఉండదురా వాడికి ఏం ప్రాబ్లము ఎవరికి తెలుసు పద ఒకరోజు నా టీవీఎస్ 50 రిపేర్ అయిపోయింది ఎంత ప్రయత్నించినా స్టార్ట్ అవ్వలేదు అనుకోకుండా శ్రీరామ్ కార్లో అటువైపు వచ్చాడు వేరే దారి లేక నిర్మలని వాడితో పంపించాను లోపలికి రండి కాఫీ తాకి వెళ్దరు గాని ఓకే నాన్నా నమస్కారం సార్ నమస్కారం నన్ను గుర్తుపెట్టారా సూర్య ఫ్రెండ్వే కదా కూర్చో థ్యాంక్స్ సూర్య బండి రిపేర్ అయింది నాన్న అందుకని ఈయన తీసుకొచ్చారు చాలా థ్యాంక్స్ పర్లేదు సార్ మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను ఆ సమయంలో మా మావయ్యకి సీరియస్గా ఉందని ఊరి నుంచి ఫోన్ వచ్చింది నేను వెంటనే బయలుదేరి వెళ్ళిపోయాను